ఆశించినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎమ్మెల్యేగా నెగ్గున్నాం కాబట్టి మా సతీమణిని నెగ్గించుకుని ఉన్నాం కాబట్టి కష్టపడుతున్నాం కాబట్టి ఆశించడంలోని ఏ విధమైన తప్పు లేదు ఇంత ముందు కూడా ఆశించింది నేనే దానికి అనుగుణంగా పార్టీ ఒక క్రమ సెక్షన్ లోబడి పని చేయడం జరిగింది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కారణం ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు మహిళలకు ఇస్తే మనకి పార్టీ కొద్దిగా లాభం చేకూరుతాదని ఒక ఆలోచనతో చేయడం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పాల్సిన విధంగా చెప్పడం దానికి అనుగుణంగా ఈ రోజు నేను పని చేయడం జరుగుతా ఉంది కాబట్టి అప్పారావు గారికి ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి ఆయన మరి బాబు గారు ఏనా ఆయన చెప్పి ఉండొచ్చు నా వరకు అయితే చాలా స్పష్టంగా అధిష్టానం నీ పని నువ్వు చేసుకుంటూ పో మొన్నటి రోజున ఒకటి అడగడం కూడా జరిగింది ఎంపీకి వెళ్ళే ఆలోచన ఏదైనా ఉందా అని కూడా అడగడం జరిగింది అడిగినప్పుడు కూడా ఒకటే చెప్పాం ఎంపీయా ఎమ్మెల్యేనా లేకపోతే ఏది ఇచ్చినా పార్టీ ఏది ఆదేశిస్తే అది పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఎమ్మెల్యేగానే పోటీ చేయాలన్నది మా తాలూకు ఆలోచన ఎంపీగా పార్టీకి ఉపయోగపడే విధంగా అన్ని విధాలుగా అందరి యొక్క ఈ మిగతా ఏడుగురు ఒక ఆరుగురు ఒక అభ్యర్థుల ఒక పోటీ చేయబోయే అభ్యర్థుల ఒక ఆలోచనకు అనుగుణంగా ఎంపీ అభ్యర్థిని తీసుకుంటే మంచిదని కూడా మా తాలూకు సూచనలు చెప్పి ఎమ్మెల్యేకే పోటీ చేయాలని మా తాలూకు ఆలోచన కూడా అధిష్టానం నా నేరుగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఎంపీ అభ్యర్థిగా కూడా మీ పేరుని ప్రపోజ్ చేస్తున్నారని చెప్పారు. అదే చెప్పాను కదా, ఎంపీగా పోటీ అర్బన్ నుంచే ఎట్టి పరిస్థితుల్లో అర్బన్ నుంచే పోటీ చేస్తాం, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తాం, ఎంపీగా వెళ్ళే ఆలోచన లేదు, చెయ్యాలన్న ఆలోచన లేదు, చేసే ఓపిక కూడా లేదు. ఓపిక అంటే మీరు వేరే వేరేగా ఆలోచించుకుంటారనుకుంటా. రాజకీయం చాలా ముడిపడి ఉంది ఒక అంశంతో. ఆ అంశం ఏంటనేది మీకు తెలుసు, నాకు తెలుసు, లేకపోతే చూస్తున్న వారికి తెలుసు. అది భరించేంత ఓపిక మా దగ్గర లేదు. చిన్నవాళ్ళం, బలహీన వర్గాలకు సంబంధించిన వారిగా 7 సెగ్మెంట్లలో ఒకే ఒక సెగ్మెంట్ రాజమహేంద్రం సిటీ నియోజకవర్గం బలహీన వర్గాలకు ఇచ్చారు. అలాంటి బలహీన వర్గాలకు ఇచ్చిన నియోజకవర్గంలోనే మేము మరింత బలపడే విధంగా పార్టీ కూడా ఆలోచిస్తుందని నేను ఆశిస్తాను. ఆదేశిస్తే కాదండి, పార్టీ చాలా సానుకూలంగా ఉంది, ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాం. పార్టీ చెప్పకనే చెప్పింది, చాలా స్పష్టంగా ఉంది కూడా, పార్టీ ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తాం. నేను ఈ స్కూల్కి వెళ్తానంటే బలవంతంగా లాక్కెళ్ళి ఈ స్కూల్లో పెట్టలేరు కదా. నేనేం చదువుకోవాలనుకుంటున్నాను అదే చదువుకునేవాడిని. భవానీ గారా? అప్పుడు నేను భవానీ గారిని ప్రపోజ్ చేశాను, ఇప్పుడు నన్ను ప్రపోజ్ చేస్తున్నట్లున్నారు. కాలం అలా ఉంటది. కార్పొరేషన్ ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడు పెడతారని వేచి చూస్తా ఉన్నాం. ముచ్చటగా నాలుగోసారి కూడా తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది మా తాలూకు అవసరం కాదు, ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడు వీళ్ళు దించాలి, వీళ్ళకి ఒక గుణపాఠం తెలియజేయాలంటే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెడతారా అన్నది ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గుమ్మం గుమ్మంకి వెళ్తూ ఉన్నారు మన ప్రభుత్వం అని. ఏ స్పందన ఉంది? మేము బాధుడే బాధుడు ద్వారా వెళ్తూ ఉంటే మాకే స్పందన వస్తుంది అన్నది ప్రజలకు తెలుస్తూ ఉంది. ఏ మాధ్యమంలో చూసినా కూడా అర్థం అవుతుంది. ఇంకా మేయర్ మాదే, ఎంపీ మాదే, ఎమ్మెల్యే మాదే, కొంతమంది మంత్రులు అంటున్నారు మాదే, అన్నీ అనుకుంటే ఎలాగన్నా మేము ఎంత తినగలితే అంతే తింటాం. మాకు ఆశలు ఎక్కువ లేదు. దొరికిన సందల్లో ఇక్కడ సర్దీసాను, ఇక్కడ సర్దేస్తాను, ఇక్కడ సర్దీసాను, ఇప్పుడు మళ్ళీ నన్ను అక్కడ కోరుకుంటున్నారని నోటుకొచ్చినట్లు మాట్లాడం. మాకు పార్టీ క్రమశిక్షణ ఉంది, పార్టీ ఎప్పుడు ఏం చెప్తే అప్పుడే మాట్లాడతాం. ఆ లోపు సీనియారిటీ కలిగిన వ్యక్తిగా ఆదిడప్పారావు గారికి ఒక బాధ కూడా ఉంటుంది. లాస్ట్ టైం ఆశించాం ఏ విధమైన తప్పిదాల లేదే అనవసరంగా సీటు మార్చారని ఆవేదన అయితే ఆయనలో ఉంది. ఆ బాధను ఇలాగా వెళ్ళపుచ్చుకుంటున్నట్లున్నారు. ఏదేమైనా పార్టీ మనుషులు మేము, పార్టీ బాగుందంటే మేము బాగుంటామని ఆలోచించే వ్యక్తులు, పార్టీకి ఏ విధమైన నష్టం కలిగినా ఆ నష్టం కలగనివ్వకుండా ఆలోచించే వ్యక్తులు. పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ యొక్క అంశం పైన అనవసరంగా తలపెట్టి తలనొప్పి వస్తూ ఉంది అని అనుకుంటే అలాంటి విషయాల్లో కూడా మేము చాలా సందర్భాల్లో తగ్గుతూనే ఉన్నాం కేవలం పార్టీ కోసం. అలాగని అది మా మంచితనాన్ని చేతకానితనం కింద మాత్రం ఎవరు చూడాల్సిన అవసరం లేదు. అన్న మీటింగ్ స్పీచ్ చెప్పారు. మా భవానీ కొంత ఒక పోస్ట్ ఏరియాలో పెరిగిన అమ్మాయి, ఆవేళ కావాలని మేము పెట్టాం. చంద్రబాబు నాయుడు గారి మాట ఇప్పటికే మేము కాదనం, లోకేష్ మాట కాదనం. కానీ
అందరూ కూడా నిత్యం ప్రజల్లో తిరిగి ప్రజల్లో ఉండాలంటే జెంట్స్ అయితే బాగుంటుంది అంటున్నారు. అయితే మాకు మా కోరల చేసింది కాబట్టి ఖచ్చితంగా మా అబ్బాయి ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాను. ఈయన ఈ నియోజకవర్గం సీటు మాత్రమే మీ కుటుంబంలోని చంద్రబాబు నాయుడు గారు చెప్పాను. నేను కోరేది ఏంటంటే మా అబ్బాయికి ఇవ్వమని అడుగుతున్నాను. వాడైతే ఇంకా ఎక్కువ మెజార్టీగా కొడతామని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే అమ్మాయి ఎర్రనాయుడు గారు కూతురైనా ఇక్కడ ఎవరికి తెలుస్తుంది ఎర్రనాయుడు గారు కూతురు అంటారు. ఇక్కడ వాసు అయితే ఆదిరి డప్పార గారు అబ్బాయి. ఇక్కడ మొన్న ఇంత మెజార్టీ వచ్చిందంటే నేను వేసిన పునాదుల మీదే వచ్చింది. కాబట్టి ఇంకా మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. వాసు అయితే నిజంగా నా కోడలైనా ఒకటే కొడుకైనా ఒకటే. కాబట్టి మంచి మెజార్టీ కొట్టి ఈ నియోజకవర్గంలో గెలుపుకి మూల కారణం రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎంపీ గెలవడానికి అనే నానుడికి మేము బేసిక్గా ఉండాలని కోరికతోటే మేము కష్టపడుతున్నాం. ఖచ్చితంగా ఎవరు మా ఎంపీ మాకు ఆశ లేదు. దేనికైనా సరే దన్ను ఉండాలి. మాకు ఎమ్మెల్యే అయితే మేము ఎలాగైనా మేము గెలుపురాగలం. మొన్న అంత దారుణమైన పరిస్థితుల్లో అంత మెజార్టీ ఇంకా రెండు బూతులు కౌంట్ చేయలేదు. చేత అది ఒక 1000 33,000 మెజార్టీగా కొట్టామంటే నేను సార్ నా వయసు అయ్యింది. నేను వాళ్ళు అమ్మ పెద్ద వయసు హచ్చేదాకా అడుగుతూ ఉంటారు. చంద్రబాబు అలా కాదు సార్, చంద్రబాబు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే వ్యక్తి. కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఈవేళ 175 నియోజకవర్గాలకి కూడా చంద్రబాబు నాయుడు గారి అభ్యర్థి అనే విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాం మేము. నాకు ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా మా అబ్బాయికి ఇమ్మంటే మా లేదా మా కోళ్ళకి ఇమ్మంటాం. కానీ నాకైతే ఇంకా నాకు ఆశ లేదు. నేను ఎమ్మెల్సీ చేశాను, నా భార్య ఎమ్మెల్యే మేయర్ చేసింది. నాకైతే నా కొడుకు కోడలు చేసింది. నా కొడుకు కూడా చేస్తే ఒక 5 నేను చూడాలి. చూసిన తర్వాత భవానీ గారికి పార్టీ అలాగే మీకు ఇస్తే ఏం చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ మేము చెప్పాం అమ్మాయి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఆమెకి. కాబట్టి వాసుకి ఇస్తే ఇంకా మెజార్టీ వస్తుంది. కష్టపడి లోకేష్ బాబు కూడానే దొరుకుతూ ఉంటాడు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పాం. నేను రేసులో లేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే ఎందుకు చేయాలి? ఎంత వయసు వచ్చి ఇప్పుడు 69 రేపు అది ఎలక్షన్ వచ్చేటప్పటికి 70 దాటిపోతున్నాం. ఇంకా 70 కూడా అయితే చంద్రబాబు నాయుడు గారు యూత్ని ఎంకరేజ్ చేసి ఇంకొక 30-40 పార్టీ పటిష్టంగా ఉండాలని చెప్పినప్పుడు ఇంకా మేము ముసలోళ్ళమే ఎగబాగుతూ ఉంటే ఇంకా యూత్కి ఎవరిస్తారు ఛాన్స్? జుట్టును కూడా పైకి తీసుకురావాలి. ఒకనాడు క్యాంపెయిన్ ఇక్కడ మాకు ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఆయన మాట అలాగే లోకేష్ గారి మాట శిరస వహిస్తాం. దాటే పరిస్థితి లేదు. కానీ నాకైతే పరవరగా పోటీలో ఉండాలని లేదు. కానీ నాకు ఎంతవరకు ఓపుకుంటే అంతవరకు చంద్రబాబు నాయుడు గారి ఫాలోయర్గా తెలుగుదేశం పార్టీకే కృషి చేస్తాను నేను. ఒక 1 నెల ముందు నా పేరు ప్రకటించారు. అయినా కూడా ప్రజలు మా కుటుంబం పట్ల ఇక్కడ ఉన్న నాయకత్వ బలంగా ఉండడం పట్ల తెలుగుదేశం పార్టీ మీద అభిమానం పట్ల నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించారు. తప్పకుండా ఈసారి వాసుగారికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంతకంటే నాకు మొన్న వచ్చిన మెజారిటీ కంటే డబ్బలు ఇస్తారని మా హస్బెండ్కి వాసు గారికి తప్పకుండా ప్రజలు డబల్ మెజారిటీ గెలిపిస్తారని నాకు గట్టిగా నమ్మకం ఉంది. డబల్ మెజారిటీ 60,000 మెజారిటీ గెలుస్తారు.